ఆయుర్వేద దృక్పథాన్ని బట్టి కడుపుకి ఆరోగ్యానికి సంబంధం ఉంది అంటే పొట్ట చల్లగా ఉంటే ఆరోగ్యం చల్లగా ఉంటుంది పేగులలో డిస్టర్బెన్స్ ఉంటే మొత్తం శరీరం డిస్టర్బ్ అవుతుంది అందుకే ఆయుర్వేదం వందల దోషాలు వచ్చిన వందల వ్యాధులు ప్రకోపించిన ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది అంటే ఈ పేగుల ఆరోగ్యం ఎంత ముఖ్యం ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలని మీరు ఈ సమ్మర్లో తీసుకుంటూ ఉంటే మీ కడుపు చల్లగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా చల్లగా ఉంటుంది ఎందుకు ఏమిటి పదార్థాలు వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది అందరూ తెలుసుకోవాల్సింది పొట్ట చల్లగా ఉండాలంటే కడుపు చల్లగా ఉండాలంటే మీరు హెల్దీగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి ఏమిటి ఆహారాలు ఇది మనం తెలుసుకుందాం అనేక మందికి అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కడుపు బరింపు గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ప్రధానంగా ఇలాంటి వేసవి రోజులలో ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే వస్తుందంటుంది ఆయుర్వేదం ఆము అనేది తయారవుతుంది అపక్వ ఆహారం ఇది రక్తంలో కలుస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలు సూర్యాసిస్ దగ్గర నుంచి మొదలుపెట్టే ఆమ వాతం అంటే కీళ్ళనొప్పులు వరకు అనేక సమస్యలు ఈ లీకీ గట్ రోమ్ వల్ల వస్తాయి కాబట్టి ఈ పొట్టను హెల్దీగా ఉంచుకోవడం చాలా అవసరం పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఎవరైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు కూడా మేము ఒక ఎక్స్ప్రెషన్ మీరు వినే ఉంటారు నీ కడుపు చల్లగుండా అని దీవిస్తూ ఉంటారు అయితే ఈ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే అజీర్తి కడుపు బరింపు ఇలాంటి సమస్యలను దూరం చేసుకుంటే సరిపోతుంది కానీ చాలామంది ఈ ఫాస్ట్ ఫుడ్డు అలాగే ఎక్కువ కొవ్వు ఉండేటువంటి పదార్థాలు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీటికి ప్రాధాన్యత ఇచ్చి లేనిపోని ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు నిజానికి మన భారతీయ సాంప్రదాయంలో ఈ పొట్టకి మేలు చేసేటువంటి వంటకాలు అనేక ఉన్నాయి కాబట్టి ఇలాంటి వంటకాలు ఇవి ఆహార ఔషధాల పనిచేస్తాయి ఏమిటివి రెగ్యులర్గా నా ప్రాక్టీస్లో పేషెంట్స్ ఉంటారు డాక్టర్ గారు పథ్యం ఏమన్నా చెప్పండి అని ఇదే నేను చెప్పేది కాబట్టి ఈ ఆహారాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది కిచిడి ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు సింపుల్గా కిచిడిని తయారు చేసుకోవచ్చు మన భారతదేశ వంటకాల్లో కిచిడీకి చాలా ప్రాధాన్యత ఉంది సింపుల్గా పప్పు బియ్యంతో చేసేటండి ఈ వంటకం ఆయుర్వేదం కృతార్ణం ఉంటుంది ఎప్పుడు కూడా ఉట్టి బియ్యం తినకూడదు ఉట్టి పప్పులో తినకూడదు కలపాలి కాబట్టి ఈ పప్పు బియ్యంతో చేసే ఈ వంటకం చాలామందికి నిజానికి పరిచయమే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ మామూలుగా ఎక్కువ ఉంటాయి కదా పిండి పదార్థాలు అయితే ఈ పప్పు నెయ్యి వీటిలో ఫైబర్ ఉంటుంది కొవ్వు ఉంటుంది ఇవన్నీ మనిషికి అవసరమే కాబట్టి కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషను కలిపి ఉడికిస్తాం కాబట్టి అసిమిలేషన్ బాగుంటుంది ఈ వంటకంలో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది అలాగే జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది అన్నిటికీ మించి హైపో ఎలర్జిక్ డైట్ ఇది అంటే బాగా అటికేరియా లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటాను అంటే చాలా తక్కువ అలర్జీలు వచ్చేటువంటి నేచర్ ఉండే పదార్థాలు ఇవి కాబట్టి ఇలాగే మీరు దీన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు సింపుల్గా రైస్ కుక్కర్ లాంటి దాంట్లో కొద్దిగా మామూలుగా మీరు దీన్ని అన్నం ఎలా వండుతారో అంతే కాకపోతే ముందే తాలింపు పెట్టి నెయ్యి తాలింపు దాంట్లో అన్ని దినుసులు వేసి బియ్యం పోసి పప్పు కూడా పోసి నీళ్ళు పోసి ఉడికించాలి అంతే ఇక తర్వాతది అద్భుతమైనది ఏంటంటే ఇడ్లీలు చూడండి ఇడ్లీలు ప్రపంచంలోని టాప్ బెస్ట్ హెల్దీ ఫుడ్స్లో ఇడ్లీ ఒకటి అయితే మన వాళ్ళు దీన్ని తప్పుగా ఇడ్లీకి రకరకాల మళ్ళీ దాటిపోయిన దట్టించి మసాలాలు దట్టించి మళ్ళీ వేపి నీళ్ళలో నూనెలో ఇలా తింటున్నారు కానీ అసలు సిసలైన ఇడ్లీలు ది బెస్ట్ అని హెల్త్ హెల్త్ పరంగా సాధారణంగా బ్రేక్ఫాస్ట్ అనగానే చాలామంది పూరి అని దోశ అని మైసూర్ బజ్జీ అని ఇలాగ నూనెలో దేవినటువంటి ఆహార పదార్థాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య అయితే ఇడ్లీ అనేది ది బెస్ట్ చాలామందికి ఇడ్లీ అంటే మొహం మొత్తుతూ ఉంటుంది బా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇష్టం చేసుకొని తినండి కొద్ది రోజులకి ఇడ్లీ లేకపోతే మీకు ఇక రోజు గడవడం కష్టం అనిపిస్తుంది అంత అలవాటు అయిపోతారు మీరు ఎందుకంటే అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మీకు కలి శరీరం మీద చూపించదు అసలు ఇడ్లీలో చూడండి ఆయుర్ మీద ఉడుకుతుంది కాబట్టి హెల్త్ రీత్యా మంచిది పులి పెడతారు కాబట్టి ప్రోబయోటిక్స్ ఉంటాయి అలాగే దీంట్లో బియ్యం ఉంటుంది అంటే తక్షణమే ఎనర్జీ ఉంటుంది ఇంకా దీంట్లో మినపప్పు ఇలాంటివి ఉంటాయి అంటే ప్రోటీన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి ఇంతకంటే బెస్ట్ కాంబినేషన్ బెస్ట్ ప్రొసీజర్ ఏముంటుంది ప్రపంచంలో ఒకటి ఇడ్లీది బెస్ట్ అని ఇడ్లీలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి క్రమం తప్పకుండా ఆహార నియమాలు మీరు పాటిస్తూ ఉంటే అప్పుడు మీ మెనులో ఇడ్లీని చేర్చుకోండి దీంట్లో ఉండేటటువంటి అన్ని అంశాలు కూడా మీ జీర్ణక్రియని సాఫీగా జరిగేలా చేస్తాయి దీంట్లో క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి కాబట్టి బరువు పెరిగే రిస్క్ ఉండదు ఇక తర్వాతది ముఖ్యమైనది ఏంటంటే నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడిలో ప్రత్యేకత ఇది మనకి టేస్ట్ని టేస్ట్ బర్డ్స్ని స్టిమ్యులేట్ చేసి లాలాజలాన్ని ఎక్కువ చేస్తుంది అక్కడి నుంచి డైజెషన్ మీకు మొదలవుతుంది చాలామంది ఈ వంటలలో రకరకాల మసాలాలు దట్టిస్తూ ఉంటారు స్పైసీగా ఉండాలనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది అదే సమయంలో కాస్త హెల్తీగా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి దీంట్లో అనేక లాభాలు నిమ్మకాయలో జీర్ణక్రియని సాఫీగా చేసేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి దీంతో కడుపు బరింపు లాంటి సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది అంతేగా దీంట్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇక అతి ముఖ్యమైనది ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు చెప్పుకో ఒక్కటే ఒకటితో ఇదే పెరుగన్నం ఇది ఎంత మంచిదంటే ఆఖరికి ఈ మధ్య ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా మెనూల్లో దీన్ని చేర్చారు పెద్దన్నం పెరుగన్నం ఇలాగ అంటే అన్ని రకాల మీరు చూడండి అన్నీ తినండి కానీ పెరుగన్నం తినకపోతే తిన్నట్టుండదు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అంటే అది ఫుల్ ఫ్లిజ్గా అనిపించదు ఎందుకంటే పొట్టలో చల్లగా ఉండి ఇక వేరే పదార్థాల మీద దాడి చేద్దాం అనిపించదు పురుగులో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లాక్టోబ్యాసిడ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా ఫైబరు పీచు పదార్థాలు దాంట్లో ఉండే కాల్షియము ఇవన్నీ జీర్ణక్రియని సక్రమంగా ఉంచేలాగా చేస్తాయి దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి అది దీని ప్రత్యేకత ఎసిడిటీ సమస్యల్ని ఇది దూరం చేస్తుంది అంతేకాదు ఇమ్యూనిటీ అంటే రోగ శక్తిని పెంచుతుంది పెరుగన్నాం పెరుగులో ఉండేటటువంటి మినరల్స్ ఇలాంటివన్నీ కూడా ఆ ఉష్ణోగ్రతని సమంగా ఉంచుతాయి ఇన్ని గొప్ప లక్షణాలు పెరిగి ఉన్నాయి అయితే రాత్రిపూట తినద్దు మధ్యాహ్నం అలాగే సాయంత్రం కావాలంటే తినచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి బెస్ట్ పెరిగిన్నాం ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఉసిరి పచ్చడి ఇది ఉసిరి అంతే దీంట్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ సి ఉంటుంది కాబట్టి సవన్ క్రాస్ లాగా మేల్ చేస్తుంది ఇది పట్టోకి చేరినటువంటి ఆహారాన్ని చిన్న చిన్న భాగాల కింద చేస్తుంది దీంట్లో ఉండేటువంటి పోషకాలు శరీరానికి అందుతాయి ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్ సి అనేది బయోఅవైలబిలిటీని పెంచుతుంది అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది మరి దీంట్లో ఫైబర్ ఉంటుంది ఇది డైజెషన్కి సహాయపడుతుంది అలాగే దీంట్లో ఎంజైమ్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనేది అంటే అజీర్తి గ్యాస్ ఉబ్బరింపు ఇలాంటి సమస్యల్ని ఇది దూరం చేస్తుంది ఇలాగే రకరకాలు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉసిరికాయ పచ్చడి కానీ లేకపోతే నిమ్మకాయ పచ్చడి కానీ ఇలాంటి పచ్చళ్ళు దానికి ఉప్పుతో చేస్తారు కాబట్టి ఏదైనా అతి సర్వార్థవ చేయద్దు అంటే పచ్చడిని జస్ట్ లిక్కింగ్ కోసం అంటే నాకటానికి ఉపయోగించాలి ఆయుర్వేదంలో అసితం ఖాదితం ఇలాగ రకరకాల క్లాసిఫై చేశారు ఆహారాలను అంటే తినదగినవి కొరక తగినవి నాక తగినవి చప్పరించదగినవి ఇలాగా కాబట్టి పచ్చడి అనేది ఏంటంటే స్టిమ్యులేట్ చేయాలి టేస్ట్ బర్డ్స్ని అంతే వాడాలి అంతేగాని దీన్ని కూర తిన్నట్టు ఇంకా అన్నం తిన్నట్టు ఎక్కువ మొత్తాల్లో తినకూడదు ఇలాగ మీరు ఈ నియమాలు పాటిస్తూ కనుక వీడిని తింటే ఈ సమ్మర్ ఇవి మీకు మంచి చేస్తాయి ఆరోగ్యాన్ని కాపాడతాయి అన్నిటికీ మించి ఇవి మీ పొట్టని చల్లగా ఉంచుతాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి మంచి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి అలాగే ఆ థమ్స్అప్ బటన్ అంటే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది శతంజీవ శ్రదోవర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతుడు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్తూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ ఆల్ శుభం